ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో ఫ్యామిలీ ప్లానింగ్ అయినప్పటికీ పిల్లలు కావాలంటే ఎలాంటి పద్ధతులను పాటించాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి అనే విషయాలని తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఈ టాపిక్లో వెళ్ళిపోదామా. జనరల్గా ఫ్యామిలీ ప్లానింగ్ అయి ఉండొచ్చు, అంటే కొంతమందిలో ఫ్యామిలీ ప్లానింగ్ అయినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల, అంటే బిడ్డలు చనిపోవటమో లేదంటే సెకండ్ మ్యారేజ్ ఇలాంటి కొన్ని కొన్ని కారణాల వల్ల పిల్లలు మళ్ళీ కలగాలి అనే ఒక ఆతృత ఉంటుందన్నమాట. మరి వీళ్ళందరి కోసం మన రెండు పద్ధతుల ద్వారా పిల్లల్ని కలిగే అవకాశాలు ఉంటాయి ఇఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ అయినప్పటికీ. నెంబర్ వన్ అయితే ట్యూబల్ క్యానలైజేషన్స్. ట్యూబల్ క్యానలైజేషన్స్లో చూసినట్టే ఈ ట్యూబల్ రీకానలైజేషన్ అని ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఇది చాలా ఎక్స్పర్ట్స్ చేసే పద్ధతి. ఎందుకంటే ఇక్కడ లైగేట్ చేస్తారు కాబట్టి ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీలో కూడా రెండు రకాలుగా ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారన్నమాట. అంటే ఓపెన్ ట్యూబెక్టమీ అండ్ లాప్రోస్కోపిక్ ద్వారా పిన్స్, అంటే స్టాప్లర్ పిన్స్ మాదిరిగా ఉంటాయి. సో వీటి ద్వారా క్లిప్పింగ్స్ ద్వారా కూడా ఈ పద్ధతి చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఎవరికైతే ఉందో బేస్డ్ అపాన్ దేర్ పేషెంట్ ప్రొఫైల్ని బట్టి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, అంటే ఫెయిల్యూర్ ఎంత ఉంటుంది అనేది డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ట్యూబల్ రికానలైజేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇందులో జస్ట్ లైగేట్ చేసిన, అంటే టైప్ చేస్తుంటారు కదా ఫెలోపియన్ ట్యూబ్స్ని, ఒక నాట్ లాగా వేసుంటారనమాట. సో అది కట్ చేసి రెండింటిని కూడా ఎజాకులేట్ చేస్తారు, అంటే రెండు కలిపి మళ్ళీ ట్యూబ్స్ని నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదాని అన్నట్లు చేస్తారన్నమాట. ఇది చాలా ఎక్స్పర్టైజ్డ్ పర్సన్స్ మాత్రమే చేస్తారు. సో మీరు ఈ పద్ధతిలో కూడా మళ్ళీ డూస్ అండ్ డోంట్స్, అంటే కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి అన్నమాట. మరి అడ్వాంటేజెస్ గురించి చూసినట్లయితే ఇవి కొంతమందిలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి ఈచ్ పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఏంటి అంటే కొంతమందిలో కరెక్ట్గా న్యాచురల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో చూస్తే వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ ఆన్ ఆల్రెడీ ట్యూబెక్టమీ అయ్యి ఉంది కదా, అది ఏ టైప్ ఆఫ్ ట్యూబెక్టమీ, ఐదర్ ఓపెన్ ట్యూబెక్టమీ లేదంటే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ చేశారా అనే దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్ చూస్తారనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చూసినట్లయితే ఎవరికైతే లాప్రోస్కోపీ ద్వారా క్లిప్పింగ్ ద్వారా ట్యూబెక్టమీ జరిగి ఉంటుందో వాళ్ళల్లో కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్, ట్యూబల్ రికానలైజేషన్స్. సో కమింగ్ టు డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే ఈ ట్యూబ్స్ని లైగేట్ చేస్తారు కానీ ఆ లైనింగ్ అనేది లోపల ఉండే సన్నని పొర, అంటే ట్యూబ్స్లో ఉండే సన్నని పొరని లైగేట్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ లైన్స్ చేస్తున్నారు కాబట్టి సో కొంచెం డిఫికల్ట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి సక్సెస్ 80% వరకు గ్యారంటీ ఇస్తారు. ఈ పద్ధతి అనేది మీకు ఎంతవరకు ప్రాసెసింగ్లో యాప్ట్ అవుతుంది అనేది కూడా కపుల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ టు సెకండ్ పద్ధతి వచ్చేసి ఐవీఎఫ్ పద్ధతి. ఐవీఎఫ్ పద్ధతి అనేది ట్యూబ్స్తో పని లేదు. సో డైరెక్ట్గా ఈ స్పెర్మ్ని, ఓవమ్ అంటే అండంని, శుక్రకణాన్ని కలిపి బేబీ ఫామ్ అయిన తర్వాత, అంటే ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత డైరెక్ట్ గర్భాశయంలోకి ఇన్సెమినేట్ చేస్తారన్నమాట. సో ఈ పద్ధతి చాలా ఈజియెస్ట్ పద్ధతి. దీనికి ఎలాంటి స్పైనల్ అనస్థిష్య అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎలాంటి ఓపెన్ సర్జరీస్ టైప్లో అవసరం లేదు. బట్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది కంపేర్ టు ఓపెన్ రికానలైజేషన్స్. అంటే చూసినట్లయితే ఇవి డైరెక్ట్గా ఇన్సెమినేట్ చేస్తారు కాబట్టి బేబీ, మనకి ట్విన్ బేబీ కావాలన్నా కూడా ట్విన్ ఎజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ సింగిల్ బేబీ అయినా కూడా అది బేస్డ్ అపాన్ యువర్ మెంటాలిటీని బట్టి మీకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి ఐవీఎఫ్ పద్ధతి అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏది యాప్ట్ అవుతుంది, ట్యూబెక్టమీ అయ్యింది అయినా కూడా మాకు పిల్లలు కావాలనుకునే వాళ్ళు కపుల్స్ అనేవాళ్ళు కౌన్సిలింగ్ అనేది ముందుగా స్టార్ట్ చేస్తారు. మీకు ఏ టైప్ ఆఫ్ పద్ధతి, ఐదర్ ట్యూబల్ రికానలైజేషన్స్ ఆర్ ఐవీఎఫ్ పద్ధతి అనేది మీకు అనాలిసిస్ చేసి గైనకాలజిస్టులు మీకు ఏది యాప్ట్ అనేది మీ ఒపీనియన్ బట్టి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సో అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయినప్పటికీ పిల్లలు పుట్టొచ్చు ఎలాంటి సందేహం లేదు అని చెప్పడం కోసం ఈ రెండు పద్ధతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్, ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.